चल। ఏమైంది ఇప్పుడు చెప్పు వద్నే కందిసేను కాతకొచ్చింది వద్నే పురుగైంది ఎట్లా చేయన్నా ఏమో అదే పర్సన్ తల్లిగింది ఏం చింత చేయకూడదునే సుస్థిర వ్యవసాయంలో అగ్నాస్త్రం అనే కషాయం ఉంటుంది కషాయం తయారు చేసి కంది పంట మీద కొడితే పురుగంతా చచ్చిపోతుంది ఈ కంది పంట మంచిగా అవుతుంది ఆ కషాయం ఎట్లా తయారు చేస్తారో ఏమేం కావాలో జర చెప్తావా వద్నే ఏమేం కావాలో తీసుకొచ్చి రేపు తయారు చేసి చూపిస్తా నడు వద్నే పోదాం మళ్ళీ అట్లా అయితే దా వద్నే ఏం చేస్తున్నావు వద్నే కలమాంక తెంపుతున్నా పప్పుషాతాల్పిద్దామని నిన్న కషాయం తయారు చేద్దామని చెప్పినావు కదా దానికి పట్టిన వస్తువులన్నీ తీసుకొచ్చినావా ఎట్లా అని అడుగుదాం నిన్న కషాయం తయారు చేద్దాం అన్నావు కదా దానికి పట్టిన వస్తువులు తెచ్చినావా అని అడుగుదామని వచ్చినా తెచ్చిపెట్టినే వద్దే అన్ని వస్తువులు చేద్దాం పద నడు మళ్ళా చూపిస్తే మేము చేసుకో కషాయం తయారు చేయడానికి ఏమేమి వస్తువులు తెచ్చినావు వద్నే కషాయం తయారు చేయడానికి తెచ్చిన వస్తువులు చూపిస్తా 10 లీటర్ల ఆవు మూత్రం అర్ధ కిలో వెల్లుల్లి ఆవు మూత్రం అయింది వెల్లుల్లి మరి ఇంకా ఇంకేం తీసుకోవాలి వద్నే తర్వాత 5 కిలోల వేపాకు తీసుకోవాలి తర్వాత 1 కేజీ పొగాకు తీసుకోవాలి అర్ధ కిలో పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి ఈ వస్తువులన్నీ తీసుకుని అన్ని దంచాలి ఈ వస్తువులన్నీ ఒక దగ్గర కలిపి దంచన్న వేరే వేరే దంచన్న వద్దనే ఈ వస్తువులన్నీ వేరు వేరుగా దంచుకోవాలి ముందుగా వేపాకు దంచుకుందాం ఈ దంచుకున్న వేపాకును ముద్దలా తీసుకోవాలి దంచుకుందాం నా వెల్లుల్లి ముద్దను ఓ కవర్లో పెట్టుకుందాం దంచిన పొగాకును పక్కకు తీసి పెట్టుకుందాం పచ్చిమిర్చి దంచుకుందాం దంచిన పచ్చిమిర్చి పక్క పెట్టుకుందాం ఇవన్నీ దంచినాం కదా వద్నే ఇప్పుడు ఏం చేయాలి 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకున్నాం కదా వద్నే ఆవు మూత్రం కుండలో పోసుకోవాలి పొయ్యి మీద కుండ పెట్టి 10 లీటర్ల ఆవు మూత్రం పోసుకుందాం 5 కిలోల వేపాకు ముద్దను వేసుకుందాం అర్ధ కిలో వెల్లుల్లి ముద్ద ఒక
సరిపోదు నేను నేస్తా అర్ధ కిలో పచ్చిమిరపకాయల ముద్ద చివరిగా పొగాకు వేసుకుందాం ఇవన్నీ వేసినాం కదా వద్దనే ఇప్పుడు ఏం చేద్దాం ఇక ఇది నాలుగు పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టాలి పొంగు తొందరగా రావాలంటే మూత పెట్టుకొని మంట బాగా పెట్టుకోవాలి నాలుగు పొంగులు వచ్చినది ఇప్పుడు ఏం చేయాలి ఇది దించుకొని 48 గంటలు చల్లారనివ్వాలి నలభై గంటలు అయింది కదా వద్దు ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఓ పల్సని బట్ట తీసుకొని ఉడబోసుకోవాలి అగ్నిస్త్రం తయారైంది నీ అగ్నిస్త్రం ఎట్లా వాడుకోవాలి వద్దు ఒక ఎకరానికి సరిపోయేంత అంటే 100 లీటర్లు నీళ్లు తీసుకోవాలి 100 లీటర్లు నీళ్ళు తీసుకొని 2.5 లేక 3 లీటర్ల అగ్నిస్త్రం కలుపుకోవాలండి ఒక ఎకరానికి పిచికారు చేసేయాలి ఇది నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది వద్దనే ఈ అగ్నిస్త్రాన్ని డబ్బలో పోసుకొని నీడలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవాలి 3 నెలలు పనిచేస్తుంది 100 లీటర్ నీళ్ళల్లో 3 లీటర్ల కషాయం పోయాలి ఇది ఒక ఎకరానికి సరిపోతుంది పంపులకెళ్ళి తీసి పంపుల పోసి పిచికారు చేయించుకోవాలి కంది పంట పైన అగ్నిస్త్రం కొట్టినాం కదా కాయ తొలుసు పురుగు చనిపోయి కాయ బాగా కాస్తుంది ఇంత అగ్నిస్త్రం తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు వద్దనే అగ్నిస్త్రం తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు వద్దనే